తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలని దీనికి నిరసనగా బీజేపీ కొనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనేక రాష్ట్రాలలో పెట్రోల్పై 5 రూపాయలు డీజిల్పై 10 రూపాయలు తగ్గించినా గానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా తగ్గించలేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. 41 రూపాయల కమిషన్తో తెలంగాణ ప్రభుత్వంలో పెట్రోల్ ధర వసూలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ కాలయాపన చేయడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి లేదు అని పేర్కొన్నారు బీజేపీ జిల్లా నాయకులు గోపాల్ సురేంద్రరావు. మండల శాఖ అధ్యక్షులు రామచంద్రం, బాలాజీ తదితరులు ఉన్నారు. ప్రతి మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించడం కోసం నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే హుజూరాబాద్ ఎలక్షన్లో ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరూ ఈ సిలిండర్లు పట్టుకొని డీజిల్ పెట్రోల్ మీద పూర్తిగా హరీష్ రావు అయితే దాన్నే ప్రచార అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేసిన ఘనత ఆయనదే. చూస్తే ప్రతి కేంద్ర ప్రభుత్వం 10% డీజిల్ పై 5% రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై వ్యాట్ ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇలా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి నిరసనలు ఈ వారం డిసెంబర్ 7 దాకా కొనసాగిస్తాం. తినకుంటే ఇంకా ఈ ఆందోళన విస్తృతం చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించినట్టయితే మరి రైతులు ఇప్పుడు పొలాలు స్టార్ట్ అవుతున్నాయి, పొలాలు స్టార్ట్ అయితే ట్రాక్టర్లకు కానీ వడ్లు జారవేస్తున్న లారీలకు కానీ ఎంత ఇబ్బందికరంగా ఉంది. ఓనర్లకు ఇబ్బంది ఉంది, మరి రైతులకు ఇబ్బంది ఉంది. మరి దీన్ని వెంటనే పెట్రోల్ డీజిల్ పై వెంటనే వ్యాట్ తగ్గించి ప్రజలకు సహకరించాలి. కానీ మరి ధనిక రాష్ట్రంలో ఉన్న డబ్బా అంతా ఏం చేస్తుండు కూడా చేస్తలేడు. మొన్న వైన్స్ల మీద వచ్చిన డబ్బులు ఏదైతుందో ఒక్క దానికి 2 లక్షల చొప్పున వేయించుకున్నాడు. ఆ డబ్బులు వచ్చినాకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న పెన్షన్ దారులకు డబ్బులు వేస్తున్నాం. అంత హీనంగా అంత హీన స్థితిలో ఉన్న కేసీఆర్ గారు, మరి ఈ రకంగా చెప్తున్న కేసీఆర్, అప్లపాలు చెప్తున్న కేసీఆర్ ను వెంటనే మనం గద్దె దించాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.